మెగా హీరో సాయి దుర్గతేజ్ పేరు మార్చుకున్నాకే తన స్టోరీ సెలెక్షన్ మారినట్టుంది. ఒకవైపు గంజా శంకర్ ప్లానింగ్ చేసి వెంటనే మనసు మార్చుకున్నాడు, ఇప్పుడు 100 కోట్ల హిట్ తర్వాత కూడా కొత్త దర్శకుడికే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ సుప్రీం హీరో దారిటు తెగలు. బ్రో మూవీ థియేటర్స్ లో సందడి చేయకపోవచ్చు, కానీ ఓటీటీలో దుమ్ము దులిపింది. దీనికి ముందు విరూపాక్ష అంటూ సాయి దుర్గతేజ్ 100 కోట్ల హిట్మెంట్ ఎక్కాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడనే ప్రశ్నే షాకింగ్ గా ఉంది. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక గాంజా శంకర్ గా మారాడు సాయి దుర్గతేజ్. కానీ ఆ ప్రాజెక్టు ఆగిందని కొత్త దర్శకుడు రోహిత్తో సినిమా చేస్తున్నాడంటున్నారు. 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాక కూడా ఇలా కొత్త దర్శకుడితో ప్రయోగమే అంతు చిక్కట్లేదు. కెరీర్ బిగినింగ్ లో సాయి ధరమ్ తేజ్ గా ఉన్న తనకి వరుసగా 3 హిట్లు పడ్డాయి, తర్వాత ఫెయిల్యూర్స్ వెంటాడాయి. తర్వాతే విరూపాక్షతో థియేటర్స్లో బ్రో మూవీతో ఓటీటీలో కాలం కలిసొచ్చింది. సాయి దుర్గతేజ్గా పేరు మారింది, ఇప్పుడు లెక్కే మార్చాల్సి వస్తున్నట్టుంది. గాంజా శంకర్ సంగతిలో ఉన్న హనుమాన్ ప్రొడ్యూసర్తో సాయి దుర్గతేజ్ సినిమా సెట్స్పైకి వెళ్తుందట. కొత్త దర్శకుడే అయినా ఇది 50 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న మూవీ అని తెలుస్తోంది. సాయి దుర్గతేజ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్లేందుకు తన స్టామినాని మించే బడ్జెట్తో ప్రయోగం చేస్తున్నాడు. సాయి దుర్గతేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు కూడా 100 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలతో స్వింగ్లో ఉన్న హీరోలే, 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన స్టార్లే. కాకపోతే గ్యాప్ తర్వాత ఊపేసేందుకు 50 కోట్ల రిస్క్కి రెడీ అయ్యాడు సాయి దుర్గతేజ్. అంతా విరూపాక్ష ఇచ్చిన కాన్ఫిడెన్సే అంటున్నారు.